రైట్ నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రుల అమిత్ షాతో భేటీ అయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయిన సందర్భంలో లోకేష్ పక్కనే ఉన్నారు ఇప్పుడు ఇదే ఫోటో చర్చనీయాంశం అవుతుంది అటు లోకేష్ కూడా తన తండ్రి అక్రమ అరెస్టుకు సంబంధించి అమిత్ షాకు తెలియజేశారు తన తండ్రితో పాటు ఇప్పుడు తన తల్లిని భార్యను కూడా అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఇబ్బంది పెట్టేందుకు జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ ఆయన కామెంట్ చేయడం క కంప్లైంట్ చేయడం జరిగింది అటు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అలాగే కేసులకు సంబంధించి కూడా లోకేష్ నాడుగా ఆయన తెలుస్తుంది మరి అప్డేట్స్ మా స్పెషల్ కరస్మెంట్ దేవికనాడు తెలుసుకున్న గుడ్ మార్నింగ్ దేవిక ఏంటి అసలు అమిత్ షాతో లోకేష్ భేటీకి కారణం ఏంటి మెయిన్గా ఈ సమావేశంలో పురంధేశ్వర్ కనిపిస్తున్నారు కిషన్ రెడ్డి కూడా కనిపిస్తున్నారు ఏంటి కారణం హా శ్రీనివాస్ అసెంబ్లీ తెలంగాణలో ఎన్నికల వేళ నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి ఇక చంద్రబాబు అరెస్ట్ నేపథ్యము ఇదంతా తెలుసు తాజాగా అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారు అయితే వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ఫోటో ఆసక్తికరంగా మారింది ఆ భేటీలో ఇటు తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఉన్నారు అంటే గతంలో ఎన్డీఏలోనే ఒక కీలక భాగస్వామ్య భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు అసలైతే అసలు అయితే మనకు బయట జరుగుతున్నది ఏంటంటే కేసులకు సంబంధించి జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడు పాల్పడుతున్నారు టీడీపీ మీద చంద్రబాబు మీద కేసు పెట్టి జైలుకు పంపించడం వీటన్నిటి మీద కంప్లైంట్ చేసినట్టు కేంద్ర హోంమంత్రికి ఆయన వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్తున్నారు కానీ ఆ ఫోటోని అంటే వాళ్ళిద్దరు ముఖ్య రాష్ట్రాల అధ్యక్షులు ఉన్న ఫోటోను రిలీజ్ చేయడం వెనుక అంటే ఒక పెద్ద వ్యూహమే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ముందు ఏపీ కన్నా ముందు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మేరకు నోటిఫికేషన్ కూడా వచ్చిన నేపథ్యంలో సీమాంధ్ర ఓటర్లను అలాగే కమ్మ కమ్యూనిటీకి చెందిన ఓటర్లను ఓటర్లకు సంబంధించి దీనికంటే బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నాడు కానీ కేంద్ర పార్టీ అంటే అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు బీజేపీ అనొచ్చు జాతీయ అధిష్టానం పెద్దలు ఎవరిని కూడా కలిసినా అంటే సమయం కూడా ఇవ్వని పరిస్థితి అని కూడా మనం చూసాము అయితే అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణలో మొన్న ఆదిలాబాద్ పర్యటన తర్వాత కొందరు ఇంటలెక్చువల్తో భేటీ అయ్యారు ఆ పార్టీ నాయకులకు ఆ ఎన్నికలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితుల్లో అటు గ్రేటర్ కానివ్వండి అంటే సామాజిక వర్గాల అంశాల్లో అలాగే ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా నేతలకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ముఖ్యంగా అంటే ఒక ప్రభావితం చేసే స్థాయిలోనే అటు ఖమ్మము నిజామాబాద్ గ్రేటర్లో సెటిలర్లు అంటే సీమాంధ్రలో ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్ర ఓటర్లు కూడా కీలకంగా మారనున్నారు దీంతో ఈ భేటీకి అంటే ఆ ఆ కోణంలో కూడా దీనిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది అంటే పురంధేశ్వరి కూడా అందులో ఉండడం ఆ భేటీలో ఉండడం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పురంధేశ్వరి కూడా అందులో ఉండడం అంటే తెలంగాణలో సీమాంధ్ర ఓటర్ల మీద ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే చూపుతుందనే చర్చ అయితే నడుస్తుంది ఇక తాజాగా మరొకటి తెలుగుదేశం పార్టీ పార్టీ అంటే ఉనికిలో లేని పార్టీ ఉనికిలో లేని అన్న పరిస్థితుల్లో కూడా కిందటిసారి ఎన్నికల్లో రెండు ఆ పార్టీ గెలుచుకుంది ఖమ్మం జిల్లాలో అలాగే ఇందాక చెప్పినట్టు గ్రేటర్లో కూడా చాలా చోట్ల సీమాంధ్ర అంటే ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్ర ఓటర్లు ప్రభావితం చూపనున్నారు అంటే వెంట ఉన్నాము అనే ఒక అంటే పురంధేశ్వరి అందులో ఉండడం అయితే ఒక సంకేతం అయితే వెళ్తుంది వాళ్ళకి ఇక జనసేన అంటే మళ్ళీ ఎన్డీఏకి ఎన్డీఏలో చేరే అంశంపై బీజేపీకి దగ్గర అయ్యే అంశంపై ఆసక్తిగా ఉన్నట్టు కొన్ని రోజులుగా చంద్రబాబు వ్యాఖ్యలు మనం చూసాము దాని మీద కూడా చర్చ నడుస్తుంది మూడు పార్టీలు అటు జనసేన ఇటు టీడీపీ ఇటు బీజేపీ ఏపీలో కలిసి వెళ్తాయనే ప్రచార నేపథ్యంలో జనసేన ముప్పై రెండు మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చ ఏంటంటే తెలంగాణలో కూడా జనసేన టీడీపీ అంటే కలిసి పోటీ చేస్తాయన్న ఒక ఇప్పుడు ఒక చర్చ అయితే మళ్ళీ నడుస్తుంది ఈ నేపథ్యంలో వీళ్ళ భేటీకైతే అంటే అటు లోకేష్ కంప్లైంట్తో పాటు కేంద్రం దృష్టికి ఇక్కడ జరుగుతున్న విషయాలను ఏపీలో జరుగుతున్న విషయాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక వ్యూహం ప్రకారం అంటే బీజేపీ వ్యూహం అయితే ఉంది దీని వెనకాల ముఖ్యంగా సీమాంధ్రలకు సంబంధించి అనేది అయితే అర్థమవుతుంది శ్రీనివాస్ అంటే మొత్తం మీద రెండు స్టేట్స్కి సంబంధించి ఈ పిక్చర్ ఒక క్లారిటీ ఇచ్చిందని భావించవచ్చా మొత్తం మీద మీరు చెప్తున్నట్టు ఆ సామాజిక ఓటర్లను ఆకర్షించే నేపథ్యం అయితేనేమి అటు టీడీపీకి మేము సపోర్ట్ ఉన్నామని ఒక సిగ్నల్ పంపించే ఉద్దేశం అయితేనే ఈ ఫోటో ఒక సంకేతం ఇచ్చిందని భావించచ్చుక డెఫినెట్గా శ్రీనివాస్ చెప్పవచ్చు మనము ఎందుకంటే కేంద్ర హోంమంత్రిని లోకేష్ కలవడం ఓకే సందర్భం కాబట్టి చంద్రబాబు అరెస్ట్ ఆ కేసుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి కూడా కాబట్టి ఆయనకు కంప్లైంట్ చేయడం దృష్టికి తీసుకెళ్లడం ఓకే కానీ అక్కడ ఆ సందర్భంలో ఆ సీన్లో పురంధేశ్వరి లోకేష్ కు స్వయంగా పెద్దమైన లోకేష్ కు స్వయంగా పెద్దమ్మైన పురంధేశ్వరి అందులో ఉండడము వీళ్ళు నలుగురిని నలుగురు ఇటు తెలంగాణ అధ్యక్షుడు ఉండడం అయితే కచ్చితంగా ఆ సంకేతాలని ఆ తీసుకొల్లే వ్యూహం అయితే దీంట్లో కనిపిస్తోందని చెప్పొచ్చు శ్రీనివాస్ థ్యాంక్ యూ